గ్రామ పంచాయతీలకు ప్రత్యేక కరువు నిధులు అందించి తాగునీటి సమస్య తీర్చాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎదురుగంట్ల గ్రామం మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 10 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు బంద్, మరో 10 రోజులైన నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, ఓవైపు గొంతు ఎండుతుంటే మరోవైపు మరమ్మతుల దూప అయినప్పుడే బావి తవ్వినట్టు ఉంది, అధికార నిర్వహణ గుక్కెడు నీళ్లు లేక ప్రజల అవస్థలు పడుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వకీలాభరణం శ్రీనివాస్, ఎదురుగంట్ల సర్పంచ్ కరుణాకర్, అడిగ శేఖర్, వార్డు సభ్యులు శేఖర్ గంగారెడ్డి, నాయకులు ప్రకాష్, నాగేందర్, రాజు తదితరులు ఉన్నారు. మిషన్ బెగరత నీళ్లను అందిస్తున్నామని చెప్పి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సోర్సులను బంద్ చేపించి ఈరోజు మిషన్ బెగరత సంబంధించినటువంటి వాటర్ గత వారం రోజుల నుంచి కూడా ఒక వేమన నియోజకవర్గం కాదు సుమారు 3 నియోజకవర్గాల్లో కూడా చుక్కా నీరును కూడా మిషన్ బెగరత ద్వారా ఆయా గ్రామ సర్పంచ్కు అదనంగా నిధులు కేటాయిస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి అదనపు సోర్స్ ద్వారా లేదంటే వాటర్ ట్యాంకుల ద్వారా పెట్టి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అధికారులు వచ్చి ఏ గ్రామంలో ఉందంటే మాత్రం ఇంకా తీవ్రమైనటువంటి ఎద్దడి తీవ్రమైనటువంటి కరువు గ్రామాలలో ఉండేటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి గ్రామాలలో మంచినీటికి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత తీసుకొచ్చి కోరుతా ఉన్నాం.